గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఫ్యూచర్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. చాలామంది లైవ్ మార్కెట్లో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఎంట్రీ ఎలా తీసుకోవాలో మీరు చెప్పనే లేదు, కనుక ఎంట్రీ చెప్పండి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. సో మీ అందరి కోసము నేను ఈరోజు నిఫ్టీ ఫ్యూచర్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన హెడ్జ్ గ్రూపులో నిఫ్టీ ఫ్యూచర్ను నేను ఇవ్వడం జరిగింది. లైవ్ మార్కెట్లో 120 పాయింట్స్ వరకు నిఫ్టీ ఫ్యూచర్ అనేది దొరికింది. ఇక్కడ చూడండి, 80 పాయింట్స్ ఆల్రెడీ డన్ అని ఇచ్చాను, కానీ కిందకి వచ్చేసరికి 120 పాయింట్స్ ఫ్యూచర్ అనేది డన్ అయింది. సో ఫ్యూచర్ అనేది మంచి ఇన్కమ్ని ఇచ్చేటువంటి సోర్స్, ఒకసారి మనం చూద్దాం. ముందు నిఫ్టీని మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. మొట్టమొదటిగా ట్రెండ్ ఎలా ఉందో చూడండి. ఈరోజు ట్రెండ్ ఎలా ఉందో, ఓవరాల్ ట్రెండ్ అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ట్రెండ్ని మీరు చూడండి, వన్ డే ఫ్రేమ్లో అయితే పైకి వెళ్ళిన తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంది మార్కెట్. అలాగే 1 అవర్లో కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతూనే ఉంది. 30 మినిట్స్లో కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతూనే ఉంది. 15 మినిట్స్లో కూడా మార్కెట్ అనేది ఫాలింగే. 5 మినిట్స్లో కూడా మార్కెట్ ఫాల్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 15 మినిట్స్కి వద్దాం. 15 మినిట్స్కి వచ్చిన తర్వాత ఈ 15 మినిట్స్లో మనము ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే, ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది, ఈరోజు 17th ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చాలాసేపటి వరకు ట్రేడ్ అనేది రాలేదు. నేను కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను, ట్రేడ్ అనేది రాలేదు. చూడండి, 15 మినిట్స్ క్యాండిల్కి పైన, 15 మినిట్స్ క్యాండిల్కి కింద, రెండు గీతలు వేసుకోండి. మన ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్స్ను అలాగే ఉంచండి. ఇండికేటర్స్ని అంతా కొంచెం హైడ్ చేస్తున్నాను. 15 మినిట్స్లో మీరు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లో అండ్ హైని మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది పైకి ఒకవేళ వెళుతుందో, 15 మినిట్స్ క్యాండిల్ను మార్క్ చేసినటువంటి మార్క్ను పైకి వెళుతుందో, అప్పుడు మనం ట్రేడ్ను పైకి తీసుకుంటాం. అదే మనం ట్రేడ్ తీసుకునేటువంటి ఈ మార్క్ ఏదైతే ఉందో ఈ మార్క్కి కిందకు వచ్చిందనుకోండి, మనం అక్కడ ఏం చేస్తాం, ట్రేడ్ అనేది సెల్లింగ్ చేస్తాం. అంటే 15 మినిట్స్ క్యాండిల్కి పైకి వెళితే బయింగ్ చేస్తాం ఫ్యూచర్ని, అలాగనే 15 మినిట్స్ క్యాండిల్కి డౌన్కి వస్తే సెల్ చేస్తాం. బయింగ్ చేయాలన్నా సెల్లింగ్ చేయాలన్నా 1,05,000 వరకు పడుతుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే రిడ్యూస్ చేసుకోవాలి. దాన్ని రిడ్యూస్ చేసుకోవాలంటే హెడ్జింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉండి మనం ట్రేడ్ తీసుకుంటాం. మార్కెట్ ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది కరెక్ట్గా మీరు చూడండి, 18,280లో లాస్ట్ స్వింగ్కి మనం 33 పాయింట్స్ మనం స్టాప్ లాస్ అనేది పెట్టాం. అక్కడి నుంచి ట్రేడ్ చూడండి ఎంతవరకు వచ్చిందో, 115 పాయింట్స్ వచ్చింది. అక్కడికే నేను డన్ చేశాను ట్రేడ్ని. ఇక్కడే 100 పాయింట్స్లోనే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనకు హిట్ అయి ఉంటుంది. సో అయినప్పటికీ మార్కెట్ అనేది కంప్లీట్గా చెప్పాలంటే 123 పాయింట్స్ వచ్చింది. అంతా మనం క్యాచ్ చేయలేకపోయినప్పటికీ 120 పాయింట్స్లో 100 పాయింట్స్ మనం ఈజీగా, 125 పాయింట్స్లో 100 పాయింట్స్ ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. 100 పాయింట్స్ అంటే ఎంత, సుమారుగా 5,000. మరి హెడ్జ్ తీసుకున్నాం కదా, హెడ్జ్లో 2500 పోతుంది. పోయిన తర్వాత మిగిలినంత మనకు టైమింగ్ మనం చూద్దాం ఒకసారి. 11:45 కింద, కానీ ట్రేడ్ మనం ఎన్ని గంటలకు తీసుకున్నాం, 10:15 మనం తీసుకున్నాం. 10:15 ఒకసారి ఆప్షన్ సిమ్యులేటర్లకు వెళ్ళి మనం చెక్ చేసుకుందాం. ఓకే, మార్కెట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో మనం చూద్దాం. ఈరోజు 17వ తారీఖు, మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్స్పైరీ అనేది వస్తుందో లేదో చూద్దాం. ఎక్స్పైరీ అనేది రావట్లేదు ఫ్రెండ్స్, ఎక్స్పైరీ అని రాలేదు. అయినప్పటికీ ఒకసారి చూద్దాం, సెల్ చేసి చూద్దాం. ఈ సెల్ చేసినప్పుడు ఎక్స్పైరీ అనేది రాలేదు. కొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాం. ఓకే, కొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాం. మనము 11వ తేదీకి ముందటి ట్రేడ్లో మనం చూద్దాం. 11వ తేదీకి ముందటి ట్రేడ్లో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8వ తేదీ మే 8, ఎందుకంటే ఆప్షన్ సిమ్యులేటర్ పనిచేయాలంటే బిఫోర్ ఎక్స్పైరీ వరకు దానికి డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. దయచేసి విషయాన్ని గమనించండి. ఓకేనా, ఎక్స్పైరీ మే 11, మనం తీసుకునేది ఎప్పుడంటే 8 రోజున మనం తీసుకుంటున్నాం. 11 వరకు
మనకు ఎక్స్పైరీ ఉంటుంది మే 11th వరకు. ఓకేనా? మే 7th జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ను మనం గమనిద్దాం. 9:20 18,159 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 18,150 15 తేదీ. ఈరోజు మనం ట్రేడ్ని ఎలా తీసుకోవాలి? రూల్స్ ప్రకారంగా లో అండ్ హైని మార్క్ చేసాం. హైని మార్క్ చేసిన తర్వాత మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాం అంటే 18,225 మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. చూడండి, ఇందులో ఇప్పుడైతే బైక్ వెళ్ళాలి. 18,225 తీసుకున్నాం. ఓకే, అట్ ద సేమ్ టైం 18,225 అయితే అట్ ద సేమ్ టైం 11th ఎక్స్పైరీ ఇచ్చాం. అయితే ఎక్స్పైరీ అనేది మంత్ ఎండ్కే ఇవ్వాలి, కానీ మంత్ ఎండ్కి ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఉన్న ఎక్స్పైరీనే మనం వాడుకుందాం. 18,250. ఓకే, 120 పిఈని బై చేశాను. ఇప్పుడు మనం చూద్దాం హెడ్జ్ పొజిషన్ ఎలా వచ్చిందో, గ్రాఫ్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇటు చూడండి ఫ్రెండ్స్, 4,760 రూపాయలు హయ్యెస్ట్ మనకు లాస్ రావచ్చు, కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం అన్లిమిటెడ్గా ప్రాఫిట్ ఉంది. చూద్దాం ఒకసారి, ఎవ్రీ 15 మినిట్స్కి చూద్దాం మనం. ఎవ్రీ 15 మినిట్స్కి 5 రూపీస్ మైనస్, 42 రూపీస్ మైనస్, 100 రూపీస్ మా ప్లస్, 600 490 650 1132 1450 1500 1400 1700 1900 1600 2200 2200 1600 2000 1600 1715. ఫ్రెండ్స్, మార్కెట్లో మనకు లాస్ట్కి వెళ్ళేసరికి 1240 రూపాయలు మనకి ప్రాఫిట్ ఇచ్చింది. 1240 రూపాయలు ఆ తర్వాత రోజు మనం చెప్దాం, మనం గమనిద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1240 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇలా మనము ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగనే మరొకటి మనం చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ అనేది పైకి వెళ్ళకపోతే లేదా కిందికి రాకపోతే మనము ఫ్యూచర్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. కారణం ఏంటంటే మనకి మినిమం మూమెంటం అనేది క్యాచ్ చేయాలి. 4వ తేదీని మే చూద్దాం. ప్రతిరోజు మనకి పాజిటివ్ ట్రేడ్స్ వస్తాయని కాదు, కానీ మనకు స్టాప్ లాస్లు కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ హిట్ అయితే ఒక 2000 వరకు స్టాప్ లాస్ ఇవ్వండి, ఎందుకంటే ఫ్యూచర్ అనేది మీకు 20,000 50,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఒక 2000 ఇవ్వడం అనేది తప్పులేదు. చూద్దాం, మే 4వ తేదీన సేమ్ ఎక్స్పైరీ ఉండాలి. మే 4న సేమ్ అదే రోజు మనం ఏం చేద్దామంటే మే 4న మరలా బై చేద్దాం. పైన కింద మార్క్ చేస్తాం. ఎక్కడ బై చేస్తున్నాం? 18,168. టైం ఎంత? టైం 10 అయింది. టైం 10 గంటల వరకు మనం దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం. 10 గంటలకు టైం 10 గంటలకు 9:50 10 గంటలకు టైం చేశాను. 10 గంటలకు ఫ్యూచర్ అనేది 18,150 ఉంది, బై చేస్తున్నాను. దీంతో పాటుగా 18,100 సిఈ బదులుగా పిఈకి మనం తీసుకున్నాం. 18,100 ఎందుకంటే ఫ్యూచర్ బై చేసామంటే అది సిఈతో సమానము, దానికి ఆపోజిట్గా హెడ్జ్ చేయడానికి మనం దీన్ని చేస్తున్నాము. అయితే వీక్లీ ఎక్స్పైరీ మీకు వస్తూ ఉంది. దీనిలో మీకు చూడండి, లాస్ట్ 4,350 ప్రాఫిట్ అనేది అన్డిఫైన్డ్గా ఉంది. మనము త్వర త్వరగా చూద్దాం. చూడండి, 30 మినిట్స్లో నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. 682 1240 1122 1535 1800 1900 2800 3300 5,442 రూపాయలు ఫ్రెండ్స్, ఇంకా 15 మినిట్స్ ఉంది. 5,800 లాస్ట్కి 3.5 అయ్యేసరికి 5,000. సో మనము ఏదైనా సరే 3 గంటలకు మనం ఎగ్జిట్ అయిపోతాం. కారణం ఏంటంటే 3 గంటలకి పెద్ద మూవ్ వచ్చే అవకాశం ఉంది. అది మనకు ఆపోజిట్గా కూడా రావచ్చు లేదా పాజిటివ్గా కూడా రావచ్చు. కాస్ట్ కాస్ట్ తీసుకొని వస్తే 5,000 అనేది ప్రాఫిట్, ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. సో ఫ్యూచర్ ద్వారా మీరు ఎర్నింగ్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా మీరు వెళుతున్నటువంటి మార్కెట్ని జాగ్రత్తగా గమనించి
పైకి వెళుతుందా కిందికి వెళుతుందా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. రెండవది మార్క్ చేసుకోవాలి, మార్క్ను బట్టి మనం వెళ్ళాలి, మార్క్ చేసుకోకుండా బ్లైండ్గా వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఏదైతే మార్క్ అయిందో ఇక్కడ మీరు చూడండి, ఎంఎస్సిడి కూడా మీకు పెద్ద చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్లేస్లో మనకు ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఇండికేటర్స్లో మీరు చూడొచ్చు, దానిని మీకు ఇచ్చినటువంటి ఇండికేటర్లో దాన్ని చూడొచ్చు. నేను వెర్టికల్ లైన్ ఒకటి వేస్తున్నాను, 15 మినిట్స్లో ఇక్కడ కదా మనకి క్రాస్ అయింది. ఆల్రెడీ ఎంఎస్సిడి ఇక్కడ నుంచే మనకు సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇది బిఫోర్ డే కాబట్టి మనకు సంబంధం లేదు. అది ఆఫ్టర్ డేలో మనకి ఇక్కడ నుంచి ఎంఎస్సిడి కూడా మీకు సిగ్నల్ ఇచ్చింది. ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అంటే డే హైలో, లేదా మనకు కావాల్సినంత ప్రాఫిట్ వచ్చినప్పుడు. రెండవది, ఫ్యూచర్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుద్ది, మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది లాక్ అయి ఉంటుంది. ఎంతో కొంత ప్రాఫిట్ను మనం తీసుకొని వెళ్ళాలి. అలా వదిలేసాం అనుకోండి, మరలా హెడ్జ్ ఉన్న సైడు అది రివర్స్ అయినప్పుడు మనకు ఫ్యూచర్లో వచ్చినటువంటి అమౌంట్ మైనస్ అయిపోద్ది. అప్పటికే ఆపోజిట్ సైడ్ మనం హెడ్జ్ తీసుకునేటువంటిది కూడా అది ఏమవుద్దంటే డికే అవుతుంది. ఓకేనా, ఇది గమనించండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఫ్యూచర్ను, నిఫ్టీ ఫ్యూచర్ను బై చేయడానికి చాలామంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ నిఫ్టీకి హై ఇక్కడ, లో ఇక్కడ. ఫ్రెండ్స్, లో అయితే ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది. లో క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఒకసారి మన ఇండికేటర్ను కూడా నేను ఆన్ చేస్తున్నాను, ఎంఎస్బిని కూడా ఆన్ చేస్తున్నాను ఇండికేటర్ని. ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, అయితే ఇండికేటర్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వలేదు. ఇండికేటర్ అనేది మిడిల్ నుంచి వెళ్తే అది సైడ్ వేస్ అని అనుకున్నాం. సో మనకి ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఒకవేళ ఇచ్చినప్పుడు ఇక్కడే మనం బై చేసిన ఎంఎస్సిడిలో మనకి సిగ్నల్ అనేది లేదు. గమనించండి, ఎంఎస్సిడి దగ్గర ఇక్కడ సిగ్నల్ అనేది మనకు లేదు, కాబట్టి ఇది ఫాల్స్ సిగ్నల్ అని మనము దీన్ని అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనకు సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు సుమారుగా మనకు ఎన్ని పాయింట్లు అంటే మీరు గమనించవచ్చు, ఇక్కడ అప్రాక్సిమేట్లీగా మనకి 52 పాయింట్స్ ఫ్రెండ్స్. 52 పాయింట్స్ అంటే 2500 అంటే హెడ్జింగ్లో ఒక 1250 రూపాయలు తీసిన సగాని సగం ఒక 1250 రూపాయలు మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే మరొకటి కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది లైవ్ మార్కెట్లో ఉన్నా అంతే, ఆఫ్లైన్ మార్కెట్లో ఉన్నా కూడా అంతే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి 9:45 ఇక్కడ చూడండి, ఈ 15 నిమిషాలలో మీకు 2 సపోర్ట్ చేయాలి. ఒకటి ఎంఎస్సిడి సపోర్ట్ చేయాలి, రెండవది మనకి ఇండికేటర్ సపోర్ట్ చేయాలి, మూడోది కంప్లీట్గా మనకు క్రాస్ ఓవర్ అనేది ఇవ్వాలి. చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చింది, కానీ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఇది కూడా మనం చూడాలి. కిందకి వెళ్ళేటప్పుడు మనకి జూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా బిఫోర్ డే నుంచే అది రెడీస్గా ఉంది. ఇది కొంచెం కన్ఫర్మేషన్ అనుకోవచ్చు, ఇక్కడ ఎంఎస్సిడి కూడా కన్ఫర్మ్ అనుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది ఒకవేళ ఈ ట్రేడ్ తీసుకుంటే. దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనకున్నటువంటి ఇండికేటర్స్, ఈ ఇండికేటర్ చూడండి. ఇక్కడ మీరు ఏదైతే 15 మినిట్స్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత తీసుకుందనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది మీ స్టాప్ లాస్. సో ఇక్కడే మీ స్టాప్ లాస్ను హిట్ అవుతుంది. ఇక్కడ హిట్ అయిన తర్వాత మరలా ఇమీడియట్లీ మీకు ట్రేడ్ అనేది దొరికింది. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ మీకు ఎంఎస్సిడి కూడా సిగ్నల్ ఇచ్చింది, ప్లస్ జూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చింది. దీన్ని ఏం చేస్తామంటే మరలా రివర్సల్గా ట్రేడ్ను మనం ప్లాన్ చేసుకుంటాం. మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఒక ట్రేడ్ లాస్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ దాన్ని మనం రివర్సల్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 50 పాయింట్లు వచ్చాయంటే 1250 నుంచి 1300 వరకు మనం ఎర్నింగ్ చేయగలిగాం. ఇక్కడ అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉందో లాస్ను మనం రికవర్ చేయగలిగాం. అలాగే ఇక్కడ చూడండి, 15 మినిట్స్ క్యాండిల్లో ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఇది కూడా 15 మినిట్స్ క్యాండిల్ పైన, 15 మినిట్స్ క్యాండిల్ కింద. ఇది క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి మనకి, యావరేజ్గా అప్రాక్సిమేట్లీగా మనకు 37 పాయింట్లు వచ్చాయి ఫ్రెండ్స్. 37 పాయింట్లు అంటే మనం అప్పటికే కాస్ట్ టు కాస్ట్కి వచ్చేసి ఉంటాం. సో మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ 12:30కి హిట్ అయింది. మన స్టాప్ లాస్ 12:30కి హిట్ అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఎంఎస్సిడి సిగ్నల్ ఇచ్చింది, అలాగే జూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అంటే ఒకటి జూరిక్ మూవింగ్ యావరేజ్ మీద డిపెండ్ అవుతున్నాం, రెండోది ఎంఎస్సిడి మీద డిపెండ్ అవుతున్నాం, మూడోది 15 మినిట్స్ క్యాండిల్ మీద కూడా మనం డిపెండ్ అవుతున్నాం. ఇలా వీటన్నిటి మీద మనం డిపెండ్ అవ్వడం వలన మనకేంటంటే యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది టైం ఫ్రేమ్ అనేది 15 మినిట్స్, జాగ్రత్తగా గమనించండి, 15 నిమిషాల టైం ఫ్రేమ్లో మాత్రమే మీరు తీసుకోవాలి.
ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం ఫ్రేమ్ పడితే ఆ టైం ఫ్రేమ్ వాడకండి. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యూచర్స్ అనేది మూమెంట్ అనేది ఉంటుంది, కనుక జాగ్రత్త చూడండి. స్టాక్స్ కూడా ఈవెన్ 15 మినిట్స్లో మనం చూస్తూ ఉండాలి. అలా క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇక్కడ MACD కన్ఫర్మ్ ఇచ్చింది, అలాగే ఇక్కడ జూరిక్ మూవింగ్ యావరేజ్ కన్ఫర్మ్ ఇచ్చింది. రెండవదిగా ఇక్కడ మనకి కాస్ట్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ అయిన తర్వాత మరలా తిరిగి రీఎంట్రీ అనేది దొరికింది. ఈ రీఎంట్రీ అనేది సుమారుగా 88 పాయింట్లు ఇంకా వెళుతుంది. ఇంకా చూడండి మీరు కావలిస్తే దీనికి సుమారుగా 94 పాయింట్స్ ఫ్రెండ్స్ కాస్ట్ టు కాస్ట్కి తీసుకొని వచ్చిన ఒక 80 పాయింట్స్ అయినా సరే మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు. 80 పాయింట్స్ అంటే 4000. 4000 అంటే మీకు హెడ్జింగ్ పోయినా ఒక 2000 to 2500 వరకు మీకు ఇక్కడ మీకు ప్రాఫిట్ దొరుకుతుంది. గమనించండి, ఈరోజు కూడా నేను మీకు అలాగనే ఇచ్చాను, అలాగనే ఈరోజు మీకు ట్రేడ్ ఇచ్చాను. కావలిస్తే మీరు చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ అయిన తర్వాత మీకు 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ అయిన తర్వాత మీకు ట్రేడ్ ఇవ్వడం జరిగింది. చాలామంది ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. మనకి మార్కెట్ అనేది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి మూమెంట్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, నాన్ స్టాప్గా కంటిన్యూగా మనకు మార్కెట్ అనేది ఫాలో అయి సుమారుగా 125 పాయింట్స్ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ నుండి 125 పాయింట్స్ లైవ్ మార్కెట్లో నేను ఇచ్చాను. లైవ్ మార్కెట్లో హెడ్జ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మరి ఈ విషయం మీకు తెలుసు, నేను లైవ్ మార్కెట్లో ఇచ్చాను లేదంది. సో కళ్ళుబళ్ళు కబుర్లు చెప్పడం అంటే నా వల్ల కాదు, ఏదైతే నేను చేస్తున్నానో అదే నేను మీకు చెప్పడం జరుగుతుంది. కనుక నమ్మకున్న వాళ్ళు ఎవరైనా మన హెడ్జ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దానికి ఒక చిన్న కండిషన్ ఉంది, మంత్లీ 2000 ఫీజ్, లేదా మీరు ఎంస్టాక్లో అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని ఐడి రెఫరల్స్ నాకు పంపించాలి. ఎంస్టాక్లో మీకు బ్రోకరేజ్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది, కనుక ఒకవేళ మీలో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఎంస్టాక్ను ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను.